మన కోట మండల ఆత్మీయ సమావేశానికి వచ్చినటువంటి అతిరేత మహారాజులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈరోజు మన ముఖ్య ఉద్దేశం మనం అందరం ఒక సమన్వయంగా ముందుకు పోతూ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవాలని, పెద్దల సమక్షంలో మనం పనిచేస్తూ ముందుకు పోవాలని కోరుకుంటున్నా. మన యువత ఎప్పుడెప్పుడు ఆయన ముందు చూస్తున్నారు, ఎప్పుడు ఎన్నికలు రాబోతాయా, ఈ చంద్రబాబుకు తగిన బుద్ధి ఎప్పుడు మనం చెప్పబోతామని ఎదురు చూస్తున్నారు. మీ ఎదురు చూపుకి రోజులే మాత్రం ఉన్నాయి తమ్ముళ్ళు. ఎవడైతే ఇప్పుడు మనల్ని మోసం చేస్తూ మోసకారి చంద్రబాబు నాయుడికి మనం బుద్ధి చెప్పి మనం ఓట్లు వేసి మనం చెమట వచ్చి గెలిపించిన ఎమ్మెల్యేలు ఈరోజు పార్టీలు ఫిరాయించి వెళ్ళిపోతుంటే చూడాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం పనిచేస్తాం సోదరులారా. మీరందరూ ఈ విషయాలు గుర్తుపెట్టుకొని రేపు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అఖండ మెజార్టీతో గెలిపించి నిరుద్యోగ వృద్ధి ఇవ్వాలనేది గుర్తు రాలేదు. ఈ రోజు లోకేష్ బాబు గారు ఒక పక్క, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పరిగెడుతూ యువకులకు నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అది కూడా మన యువకులందరూ తెలిసిపోయింది. నాయన 4 సంవత్సరం ఈ మహానుభావుడు మనకు గుర్తు రాలేదు. ఈ 2 సంవత్సరాలు ఈ 6 నెలలు మోసాలు చేసి కుట్ర చేసి దగ్గ చేసి మనల్ని ఇంకా మరీ మభ్య పెట్టాలని చూస్తున్నాడు. దానికని మనం అప్లై చేసి కూడా వేస్ట్, 30 రూపాయల జెరాక్స్ ఖర్చు కూడా వేస్ట్ అని వాళ్ళు భావించి అత్యంత తక్కువ మంది దానికి అప్లై చేయడం జరిగింది. సోదరాలని అందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు, 5 లక్షల మంది మాత్రమే అప్లై చేశారు. ఒక్కసారి బాగా సోదరులారా, ఆ 5 లక్షల మందిలో కూడా 3.5 లక్షల మంది పనికిరారని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా 1.5 లక్షల మంది ఉన్నారు, వాళ్ళు 1 లక్ష మందికి రేషన్ కార్డు లేదని చెప్తాడు. ఇంకొక 50,000 మంది ఉంటారు, ఈ 50,000 కూడా ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్తాడు. పూర్తిగా ఒక్క వ్యక్తి కూడా నిరుద్యోగ వృత్తి ఇచ్చే పరిస్థితి లేదని చెప్తున్నారు సోదరులారా. వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకు అందరికీ నా యొక్క శుభాంజలు. ఈరోజు మనము ఇక్కడ ఆత్మీయ సమావేశం జరుపుకోవటం మనందరికీ చాలా సంతోషకరం. ఎందుకంటే మన పెద్దలు ఇటు వాకాడు నుంచి నేదురుమల్లి రామకుమార్ రెడ్డి గారు, కోట నుంచి నల్లపరెడ్డి కుటుంబీకులు, మన వినోద్ కుమార్ రెడ్డి గారు, అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ
మేము జగనన్నకి అండగా మేమున్నాం అంటూ ముందుకొచ్చి మనకు మన నియోజకవర్గానికి అండగా నిలవడం మనకు ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఈరోజు జరిగే ఎలక్షన్, రేపు 2019లో జరిగే ఎలక్షను వన్ సైడ్ ఎలక్షన్ అని చెప్తాను నేను. ఎందుకంటే నల్లపురెడ్డి, నేదురుమల్లి కుటుంబాలు రెండు ఒక సైడ్ ఉంటే గూడూరు వన్ సైడ్ ఎలక్షన్ కాక ఏమవుతుందో మీరు ఆలోచించండి. ఈ రెండు కుటుంబాలు మనకు అండగా ఉండి ముందుకు పోతుంటే రేపు మనం గూడూరులో ఎన్ని వేలకి మెజార్టీకి వెళ్ళిపోతుందో చెప్పలేని పరిస్థితి. మేరకు మురళి గారిని మనం ఎమ్మెల్యేగా చేసుకునే దానికి ఎంతకంటే మనకు కావాల్సిన నాయకత్వం అవసరం లేదు. ఎంత పెద్ద నాయకులందరూ మనతో ఉండి మనల్ని భుజం తట్టి ముందుకు నడిపిస్తుంటే ఎందుకు టీడీపీ వాళ్ళు విమర్శలు, పసలేని విమర్శలు చేస్తున్నారు? ఒకసారి ప్రతి విమర్శ చేసేటప్పుడు విమర్శను అవగాహన చేసుకొని మాట్లాడాలి. ఈ సందర్భంగా మనందరి ద్వారా ఆయన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు కొంతమంది తెలుగుదేశం ప్రజలు మాట్లాడుతున్నారు, కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. ఆయన 3000 కిలోమీటర్లు ఎవరు తిరుగుతున్నారు? ఆయన సీఎం కోసం తిరుగుతున్నారు, ఆయన ఏమైనా మా కోసం తిరుగుతున్నారా, ప్రజల కోసం తిరుగుతున్నారని ఆ ప్రభుత్వం తెలుసుకోవాల్సింది ఒకటే. నాయకుడనే వాడు ప్రజలలోకి రావాలని మీ నాయకులు లాగా వెన్నుపోటీ పొడిచా, దొంగదారుగా సీఎం అయ్యారా, తర్వాత అటువంటి పనులు మా నాయకు చేయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరందరికీ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఒకటే ఉంది. ఆ రోజు ఈరోజు రాష్ట్ర మన నగర రాజశేఖర రెడ్డి చేసినట్టు పాదయాత్ర అయితే కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర అనేది ఈరోజు కొత్తగా చేస్తున్నది కాదు. రాజుల కాలంలో మనం చదువుకోవడం, రాజు తన కొడుకులు రాజు చేయాలంటే దేశాన్ని పంపించేవాడు ఆ రోజులు. ఎందుకు పంపించేవాడు? అది రాజు కాకూడదా? రాజు చేయాలంటే అడ్డాపడతాడా? ఎందుకు పంపించేవాడు అంటే ప్రజల సమస్యలు తెలుసుకోండి, కష్ట సుఖాలు తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే అప్పుడు ప్రజలు సుపరిపాలన అందించగలడు. ఎవరైనా చెప్పి తన రాజు తన కొడుకుని వ్యవసాయానికి పంపించేవాడు. అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఆ విషయం కూడా తెలుసుకొని తెలియజేసిన ప్రజలు ఈరోజు గుర్తించాల్సింది ఒకటే. మా నాయకులు ప్రజలు తిరుగుతున్నాయి, ప్రజలు కష్ట సుఖాలు తెలుసుకొని రేపు ఆయన సీఎం అయిన తర్వాత సుపరిపాలన అందించాలనే కానీ ఇది వేరే ఉద్దేశం కాదు అని నేను అందరూ తెలియజేస్తున్నాను. రాజన్న చూడండి అంటారు, అక్కడ తీసుకొని పోయి శంకుస్థాపన ముందు ఉన్న జిల్లేడు చోటు చూపించి పంపిస్తామంటారు. ఇటువంటి పాలనని మనం అంతం అందించాల్సిన అవసరం ఉంది. ఈ నారాసుర పాలనని మనం అంతం అందించి 2019లో జరగబోయే రాజకీయ సంగ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అగ్రపదాన నిలబెట్టి ఇటువంటి దుర్మార్గులు మళ్ళీ అధికారంలో రాకుండా ఉండే విధంగా అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్రం మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందు పెట్టి ఆయన ముఖ్యమంత్రి చేసుకున్న దానికి మనందరం కూడా సమాయత్తం కావాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్య అతిథి ఈ ప్రాంత రాజకీయ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవనీయులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి తనయుడు రామ్కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాతలైనటువంటి నల్లపురెడ్డి కుటుంబీకుల సభ్యుడు వినోద్ కుమార్ రెడ్డి గారికి, మా గురువర్యులు గోపాలరెడ్డి గారికి, కొడలూరు ధనంజయ రెడ్డి గారికి, కొడలూరు దామోదర్ రెడ్డి గారికి, సంపద రెడ్డి గారికి, నాగులు గారికి రామన్నను ఆశీర్వదించను. రామన్నని అండగా మనందరూ నిలవను విచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మిత్రులారా, ఈరోజు 10 సంవత్సరాలుగా శ్రీనివాసరెడ్డి గారు పక్కకి తప్పుకున్న తర్వాత జనార్దన్ రెడ్డి అన్నుండింది మనకందరికీ. జనార్దన్ రెడ్డి గారి మరణానంతరం దిక్కులేని వ్యక్తులంగా మారిపోయినాం. పేద బడుగు బలహీన వర్గాలకి అండలేని చోటుగా ఏర్పడింది ఈ ప్రాంతం. మరి ఈరోజు అభివృద్ధి ప్రదాతలైనటువంటి ఆ రెండు కుటుంబాల సభ్యులైనటువంటి రామ్కుమార్ రెడ్డి కానీ, వినోద్ కుమార్ రెడ్డి గారు కానీ రామ్కుమార్ రెడ్డి బాటలో నడిచేదానికి నిన్న సాయంకాలం చెప్పాడు, రామన్న నేను ఏర్పాటు చేస్తున్నానన్నా, మీరన్నారు రావాలన్నాడు. నేను నిజంగా రామన్న బాటలో నడిచేదానికి వినోద్ కుమార్ రెడ్డి సహకరించడం చాలా చాలా ప్రజలకి మేలు జరిగేటువంటి విషయం. వాళ్ళ ఇద్దరు మరి ఈరోజు మనకు అండదండలు అందించేదానికి రామన్నని మనం ముందుకు తీసుకొచ్చి రామన్న ఆశీర్వాదాలతో మనం ముందుకు నడిచి ఆయనకి మన యొక్క సేవతను అందించి
ఈ ప్రాంతంలో ఒక గొప్ప నాయకుడిని తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉందని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా మిత్రులారా. ఈరోజు ఏ ఆఫీసుకు పోయినా, ఏ రోజు ఏ పోలీస్ స్టేషన్కి పోయినా మన పాటు పడదావలైపోయింది. లంచం లేని ఆడ ఏం పని జరగదు. మరి ఎవరన్నా నాయకుడు ఫోన్ చేయాలంటే ఏ నాయకుడిని లెక్క చేసే పరిస్థితి లేదు. మరి అదేవిధంగా ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు ఉంటే ఒక ఫోను నాకు కష్టం జరిగిందంటే మొత్తం ఆయనే చూసి పెట్టేవాడు. ఆయన అండదండలతోనే మనం అందరం కూడా మంచి స్థాయికి ఎదగలిగినాం. ఈ ప్రాంతంలో ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అదేవిధంగా వ్యవసాయదారులు, ఈరోజు నిన్న చిట్టపూర్ మండలంలో మీటింగ్ పెడితే రామ్కుమార్ రెడ్డి ఒక మాట అన్నాడు. ఆ సందర్భంగా రాబోయేటువంటి కాలంలో స్వర్ణముఖి బ్యారేజ్కి కండలేరు నీళ్ళని తీసుకొస్తా, 3 టీఎంసీ నీళ్ళకి హక్కు జలాలను తీసుకొస్తా అని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి ఆ రామన్న బాటలో మనం నడవాలి, జగనన్నకి అండదండలు అందించాలి. ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, ఈ ప్రాంత మాజీ ముఖ్యమంత్రి కుమారుడు జగన్ జనార్దన్ రెడ్డి గారి కుమారుడు రామ్కుమార్ రెడ్డి, అదేవిధంగా రాజశేఖర కుమారుడు జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు కలయిక, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ఈ జిల్లాలో రాబోతుంది. ఈ జిల్లాలో సూలూరుపేట కానీ, ఎంగడగిరి కానీ, గూడూరు కానీ, అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లో వాళ్ళ తండ్రి గారు చేసినటువంటి సేవల్లో ప్రజలందరూ నిమగ్నమై ఉన్నారు. ఆయన పిలుపు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తుంది జిల్లాలో అని తెలియజేసుకుంటున్నా. మరి ఈరోజు మనం అందరం కూడా ఆకాంక్షించాల్సినటువంటి అంశం ఒకటి ఉంది. ఏంటంటే ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, మళ్ళీ మాజీ మంత్రి గారి కుమారుడు, ఈ ప్రాంతానికి సేవలు అందించినటువంటి వ్యక్తి అన్ని విధాల శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ ఉండవలసినటువంటి స్థానంలో అర్హత కలిగినటువంటి ఏకైక వ్యక్తి రామ్కుమార్ రెడ్డి గారిని మీకు అందరికీ తెలియజేసుకుంటూ, గూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త మేరిగ మురళి గారు, నా సోదర వైఎస్ఆర్సిపి కార్యకర్తలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఈరోజు కోట మండలంలో ఆత్మీయ సమావేశాన్ని మనం జరుపుకుంటున్నాం. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు మన ప్రీతమ నాయకులు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కుమారులు. వైఎస్ఆర్సిపి పార్టీలో ప్రవేశించిన తరువాత ప్రతిపక్షానికి ఒక అభద్రతాభావం నెలకొనడం జరిగింది. ప్రధానంగా కారణం ఈ ప్రాంత రాజకీయాలను పార్టీలతో నిమిత్తం లేకుండా 2 కుటుంబాలు ఈ ప్రాంత ప్రజల అభివృద్ధికి, ఈ ప్రాంత ప్రజల సంక్షేమానికి పాటుపడినటువంటి 2 కుటుంబాలు వైఎస్ఆర్సిపిలో ఉండడాన్ని, ప్రతిపక్ష పార్టీలో అభద్రతా భావం రావడం అనేది అనుమానం లేదు, దాంట్లో పెద్ద తప్పు పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఈ అభద్రతా భావంలో కొన్ని అవాకులు చవాకులు పెరగడం గత వారం రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచించమని చెప్పి మనవి చేస్తున్న ప్రతిపక్షానికి, గూడూరు నియోజకవర్గ ప్రజానీకానికి. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు మాట్లాడిన, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన గూడూరు శాసనసభ్యుడిని కానీ, గూడూరు నియోజకవర్గానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ మేము ఎటువంటి వ్యక్తిగత విమర్శలు చేసినటువంటి పరిస్థితులు లేవు. మీరు మాట్లాడినటువంటి మాటలకు జవాబు ఇవ్వడం జరిగింది, ఇస్తూ ఉన్నాం. నిన్న కూడా పత్రికా సమావేశం పెట్టి మీరు అడిగినటువంటి ప్రశ్నలకి మీరు అడిగారు, నైతికతను గురించి, పార్టీలు మారడాన్ని గురించి మీరు విమర్శిస్తున్నారు, మీరు పార్టీలు మారలేదా అని. మారాం మేము పార్టీలు, పార్టీలు మారడాన్ని మేము వ్యతిరేకించలేదు, విమర్శించలేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మీ నైతికతను ప్రశ్నించేటువంటి అర్హత మాకుంది అని చెప్పి నేను మనవి చేస్తున్నా గూడూరు నియోజకవర్గ శాసనసభ్యు. కారణం వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి నాయకులు, ఈ జిల్లాకు ఉదాహరణగా తీసుకుంటే తెలుగుదేశం పార్టీలో ఎన్నికయ్యాడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఆయన వైఎస్ఆర్సిపిలో ప్రవేశించేనాడు రాజీనామా చేసి గోరు నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో ఎన్నిక కావడం మీకు తెలియదా అని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా మేటపాటి రాజమోహన్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యాడు. ఆయన వైఎస్ఆర్సిపిలో ప్రవేశించేటప్పుడు ఎంపీగా రాజీనామా చేసి ఇంత పెద్ద 7 శాసనసభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చేటువంటి ఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని లెక్క చేయకుండా ఆయన రాజీనామా చేసి ఉప ఎన్నిక పోయినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేసామే కానీ మేము ఇతరత్రా విమర్శలు చేయలేదు. ఇకపోతే మీరు చిట్టేడు సమావేశంలో ఒక మాట మాట్లాడారు, పెద్ద పెద్ద రెడ్లంతా ఏకమవుతున్నారు, పెద్ద పెద్ద కుటుంబాలంతా ఏకమవుతున్నాయి. దాని మీద కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అవును, నల్లపరెడ్డి నేదురుమల్లి కుటుంబాలు ఏకమయ్యాయి. ఈరోజు ఒక్కసారి గూడూరు నియోజకవర్గ ప్రజలను మీ అనుభవ రాహిత్యంతో మాట్లాడుతున్నారు, కానీ గత 50 సంవత్సరాలుగా ఈ ప్రాంత రాజకీయాలను ఈ 2 కుటుంబాలు శాసించాయి. ఒక్కసారి ఆలోచిస్తే
రాయలసీమ రాజకీయాన్ని చేయలేదు. గూడూరు నియోజకవర్గంలో నేదురుమల్లి కుటుంబం అయినా నల్లపరేటి కుటుంబం అయినా ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఎక్కువగా గూడూరు నియోజకవర్గంలో అట్టడుగు వర్గాలు ఎక్కువ ఉంటాయి. 70-60% పైగా హరిజనులు ఉండేటువంటి నియోజకవర్గం, ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కువగా హరిజనులు ఉండేటువంటి నియోజకవర్గం. ఇటువంటి నియోజకవర్గంలో పేద ప్రజలతో, ముఖ్యంగా హరిజనులు, గిరిజనులు, బలహీన వర్గాలతో మమేకమై పనిచేసినటువంటి ఈ రెండు కుటుంబాలను ప్రశ్నించేటువంటి అర్హత ఉందా నీకని చెప్పి ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పి మనం చేస్తున్నాం. అవును, నువ్వు రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది? నువ్వు గూడూరు మున్సిపల్ చైర్మన్గా ఎవరు అండదండలతో నువ్వు పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు డిఫరైన తర్వాత నువ్వు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి అభ్యర్థిగా నిలబడినటువంటి పరిస్థితి, ఎవరు అండదండలతో నువ్వు నిలబడటం ఆరోజు జరిగింది. మొన్నటి ఎన్నికలలో 2014లో నువ్వు శాసనసభ్యుడు అయ్యేదానికి ఈ కుటుంబం కారణం కాదా అని చెప్పి నువ్వు ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఈరోజు ఉంది. అటువంటివి నీకు గుర్తు చేశాం. నేదురుమల్లి కుటుంబం, నల్లపరెడ్డి కుటుంబం ఎన్ని రాజకీయ వైరుధ్యాలున్నా ఈ గ్రామాలను కక్షలు, కార్పణ్యాలకు వేదిక చేయలేదు. పేద ప్రజలకు అండగా ఉంటూ వారితో మమేకమై పనిచేసి పోటాపోటీగా ఇతర నియోజకవర్గ ప్రజాప్రతినిధులు గూడూరు నియోజకవర్గంలో పర్యటిస్తుంటే అసూయపడేటువంటి రీతిలో ఒకరికొకరు తలదన్నే రీతిలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన, ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఈయన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. నిజంగా ఆ కుటుంబాలు దౌర్జన్యాలు చేస్తుంటే, పేద ప్రజలను రాసి రంపాన పెట్టుంటే, అట్ట అణచివేసేటువంటి కార్యక్రమాలను చేపట్టుంటే ఈరోజు బహిరంగ వేదిక మీదకు వచ్చి నల్లపరెడ్డి కుటుంబం, నేదురుమల్లి కుటుంబం చేసినటువంటి అరాచకాలను మీరు ప్రశ్నిస్తే ప్రజలు ఆలోచిస్తారు కదా. అటువంటి పరిస్థితులు లేకుండా ఇటువంటి అవాకులు చవాకులు పేలడాన్ని మేము ఖండించడం జరిగింది. ఇకపోతే 70 సంవత్సరాలు స్వతంత్ర అనంతరం ఏ రాజకీయ నాయకుడు, ఏ శాసనసభ్యుడు చేయలేనటువంటి రీతిలో 2,000 కోట్ల రూపాయలతో గూడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పి చెప్పడం ఎంత హాస్యాస్పదం అని చెప్పి ఆయన గుర్తు చేయడం జరిగింది. ఎక్కడ తెచ్చారు 2,000 కోట్లు? మీరు దానికి లెక్కలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మీరు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కన్నా, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కన్నా 3 పర్యాయాలు నీతి నిజాయితీ కలిగినటువంటి పట్టణ ప్రకాశరావు గారి హయాం కన్నా, 4 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి దుర్గాప్రసాద్ కన్నా 2,000 కోట్ల రూపాయలతో వాళ్ళెవరు చేయనటువంటి అభివృద్ధిని మేము చేశామంటే ఈ 2,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయని చెప్పి మేము ప్రశ్నించామే కానీ నీ మీద వ్యక్తిగత విమర్శలు చేసినటువంటి పరిస్థితులు లేవు. ఇటువంటి మీ విమర్శలకు మేము నిర్మాణాత్మకమైనటువంటి ప్రతి విమర్శ చేశామే కానీ వ్యక్తిగతంగా మేము ఎటువంటి విమర్శలు చేయలేదు. ఇకపోతే నేను మనవి చేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి సోదర కార్యకర్తలందరికీ, మనం అతి విశ్వాసానికి పోకూడదని చెప్పి నేను మనవి చేస్తున్నా. 2014 ఎన్నికల్లో విజయం సాధించి తీరుతుందన్నటువంటి YSRCP అతి విశ్వాసంతో విజయాన్ని సాధించలేకపోయింది. గూడూరు నియోజకవర్గ ప్రజానేకం ఈరోజు YSRCP చాలా సంతోషంగా ఉన్నారు. కారణం, ఈ నియోజకవర్గాన్ని శాసించినటువంటి నల్లపరెడ్డి, నేదురుమల్లి కుటుంబాలు ఏకమైపోయాయి. విజయానికి ఇక అడ్డంకే లేదని. కానీ నేను మనవి చేస్తున్నా సోదర కార్యకర్తలకు, అతి విశ్వాసానికి పోకుండా ఈరోజు మనకు ప్రజల్లోకి పోయేదానికి అనేక సమస్యలు ఉన్నాయి, కారణాలు ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. ప్రతిపక్షాన్ని గురించి వదిలేస్తాం, ఈ రోజు నుంచి గ్రామ గ్రామానికి పోతాం, కొత్త వారిని కలుపుకుని పోతున్నాం. తెలుగుదేశం పార్టీ చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయన చెప్తున్నాడు 2,000 కోట్ల రూపాయల అభివృద్ధి, అందులో 400 కోట్లు పేద ప్రజలకు కూలీలు ఇవ్వమని చెప్పి, వాళ్ళకు కూలీలు కల్పించమని చెప్పి ఒక రైట్ టు వర్క్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని యూపీఏ ప్రభుత్వం ఇస్తే దాని ద్వారా వచ్చినటువంటి డబ్బులను నామినేట్ చేసుకున్నటువంటి పరిస్థితి, జలసంఘాలకు ఎన్నికలు జరిగే ప్రజాస్వామ్యబద్ధంగా అటువంటి ఎన్నికలు లేకుండా ముందు చూపుతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నామినేట్ చేసుకొని జలసంఘాలకు ఈరోజు ఇప్పటి ముప్పటిగా కోట్లాది రూపాయలు ఈ నీరు చుట్టూ కార్యక్రమం పేరుతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పంచిపెడుతున్నటువంటి పరిస్థితి. చేసిన పనినే ప్రతి సంవత్సరం ఈరోజు ఒక కట్ట చెప్తూ ఉన్నారు, మరుసటి రోజు ఒక కట్ట చెప్తున్నారు. ఈ 400 కోట్ల రూపాయల్లో నేను మనవి చేస్తున్నా 5% పని కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి పరిస్థితి లేని ఈరోజు జరుగుతున్నాయని ఈ విషయాలను మనం తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి, స్థానికంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచులు కానివ్వండి, మండలాధ్యక్షులు కానివ్వండి, వాళ్ళ అధికారాలను కాలరాసి గ్రామాలలో, మండలాలలో జన్మభూమి కమిటీలు పేర్లతో అధికార పార్టీకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులను ప్రజల దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క
స్వర్ణ పరిపాలనను రామరాజ్యాన్ని మనం ప్రజల దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో పేద ప్రజలకు సంక్షేమానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలను ఏ రీతిలో అమలు చేసింది ప్రజలకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి పార్టీ బలంగా ఇల్లు ఇచ్చాడా, ఇళ్ల స్థలాలు ఇచ్చాడా, రేషన్ కార్డులు ఇచ్చాడా, పెన్షన్లు ఇచ్చాడా, లోన్లు ఇచ్చాడా? ఈ రోజు ఏం జరుగుతుంది? గ్రామ కమిటీల పేరుతో, జన్మభూమి కమిటీల పేరుతో ఇంటికి ఒక రేటు, లోన్కు ఒక రేటు, పెన్షన్కు ఒక రేటు, ఈ విధంగా స్థానికంగా ఉండేటువంటి చిన్న చితక కార్యకర్తలు ఈరోజు విశృంఖల నుంచి ప్రతిపక్షాన్ని అణగదొక్కేదానికి ఏకపక్షంగా అసలు అర్హులు కానటువంటి లబ్ధిదారులకు ఈరోజు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నటువంటి తీరును ప్రజల దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా గతంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి గొప్ప కార్యక్రమాలకు అడ్డంకిగా నిలబడినటువంటి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి నిరోధక కార్యక్రమాలను మనం ప్రజల దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. దుగ్గరాజపట్నం పోర్టును కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక పోర్టే కాకుండా ఒక షిప్ బిల్డింగ్ యూనిట్, నౌకలను నిర్మించేటువంటి పరిశ్రమను తీసుకొచ్చారు. వేల కోట్ల రూపాయలతో వచ్చేటువంటి అతి ఈ దుగ్గరాజపట్నానికి రానికుండా చేసి అదే దుగ్గరాజపట్నం పోర్టు వచ్చింటే ఈ ప్రాంత రూపురేఖలు మారిపోయి ఈ ప్రాంతంలో ఉండేటువంటి పేద హరిజన గిరిజన వర్గాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందేదాన్ని, అభివృద్ధికి దూరం చేసినటువంటి విషయాన్ని మనం ప్రజల దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అనేక కార్యక్రమాలు, రాజశేఖర రెడ్డి గారు స్వర్ణముఖి బ్యారేజ్ని ఆయన నిర్మిస్తే దాన్ని హైట్ రీచ్ చేస్తే కోట మండలంలో ఉండేటువంటి కోట తలకాలవ ఆయకట్లో ఉండేటువంటి దాదాపు 10,000 ఎకరాలు, వాకాడు స్వర్ణముఖి బ్యారేజ్ ఆయకట్ను స్టెబిలైజ్ చేసేటువంటి కార్యక్రమం, దాదాపు 25,000 ఎకరాలకు పనిచేసేటువంటి గేట్స్ రీజింగ్ కార్యక్రమాన్ని తెలుగుదేశం తుంగలో తొక్కిందనేటువంటి విషయాన్ని మనం ప్రజల దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు, నవ్వు వస్తుంది, హాస్యాస్పదంగా ఉంటుంది, తెలుగు గంగ నీళ్లు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి బతుకున్న రోజులు ఫోన్ చేస్తే నీళ్లు ఇచ్చినటువంటి పరిస్థితి, ఈ ప్రాంతంలో ఉండేటువంటి అన్ని చెరువులకు తెలుగు గంగ నీళ్లు కండ్లేరు ద్వారా ఇచ్చి ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా పండించినటువంటి పరిస్థితులు గత ప్రభుత్వాల హయాంలో జరిగితే గత 2 సంవత్సరాలుగా తెలుగు గంగ నీళ్లకు దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంత రైతాంగం ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను మనం ప్రజల దృష్టికి తీసుకుపోయి వైఎస్ఆర్సీపీని మీకు మనవి చేస్తున్నా, మనకు స్థానికంగా ఉండేటువంటి భేదాభిప్రాయాలను పక్కన పెట్టాలి, ప్రతి ఒక్కరిని పార్టీ వైపు ఆకర్షితులు చేసేదానికి మనం తగ్గవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ గ్రామ గ్రామాన తిరిగి తెలుగుదేశం చేపడుతున్నటువంటి వ్యతిరేక కార్యక్రమాలను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గతంలో చేపట్టినటువంటి అనేక ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వాళ్ళకి తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో మన ప్రీతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చాడు. నవరత్నాల పేరిట ప్రజలకు ఉపయోగపడేటువంటి తన తండ్రి యొక్క పాలనను తలదండే రీతిలో ఆయన అనేక హామీలు ఇచ్చి అవి అమలు చేసేదానికి ఆయన ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని మనం ప్రజల దృష్టికి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నమస్కారం. కోట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఈ సభ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గానికి సంబంధించిన పెద్దలందరికీ ఇక్కడ ప్రస్తావించే ముందు గత 4.5 సంవత్సరంగా పరిపాలిస్తున్నటువంటి పార్టీ గురించి, వ్యక్తుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకునే దానికంటే, ఎందుకంటే మనం చాలా వరకు మాట్లాడేశాం, రాబోయే 5 సంవత్సరాలు మన పరిపాలన ఏ విధంగా చేయబోతున్నాం, ప్రజలకి ఏ విధంగా ముందుకు తీసుకోబోతున్నాం, ఎందుకంటే వారి గురించి మాట్లాడుకోవడం అంటే అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు, ఇంకెట్లాగో మనకు పనికి రాదు. ఇంకా 5 నెలల తర్వాత వాళ్ళు ఎలాగో మన ముందుకు రాలేరు, ఏ గ్రామంలో కూడా తిరగలేరు, ఎందుకంటే మనం చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మనం చేయబోయేటువంటివి, మన పార్టీ చేపట్టినటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాలని మనం ఒక కార్యకర్తగా ఇంటింటికి చెప్పుకొని పోవాల్సినటువంటి ఆవశ్యకత మన ముందు ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా, వారి కింద పనిచేసినటువంటి అనుభూతితో, వారి జ్ఞాపకాలతో, వైభవంగా స్వర్ణయుగం అంటే ఏంటో మన ప్రాంత ప్రజలందరూ అనుభవించేటట్టుగా
ఆ రోజు కాంగ్రెస్ పరిపాలన జరిగింది. ఇవాళ మరలా అదే స్వర్ణయుగం రాబోతుంది అనే దానికి కొన్ని మనం ప్రజల్లోకి తీసుకోపోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకు నిజమైనటువంటి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని మనకు ఏదైతే తపనుందో ప్రతి ఒక్కరూ గడప గడప తొక్కి చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాటిల్లో వారితో కంపేర్ చేస్తే మనము అదే పరిపాలన వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలాగైతే పేదవాడిని పేదవాడిగా చూశాడో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు 5 ఎకరాల లోపునటువంటి ఏ రైతుకైనా సరే 50,000 రూపాయలు మనం ఉచితంగా పరిపాలన వచ్చిన తర్వాత ఇస్తాము అని చెప్పారు. మరి మీరేం చేస్తున్నారు ఈ 4.5 సంవత్సరంలో? మరి 4.5 సంవత్సరంలో మీరు చేసింది ఏంటి? జన్మభూమి కమిటీ పెట్టావు. జన్మభూమి కమిటీ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది, అది రద్దు అయిపోయిందో ఉందో లేదో తెలీదు. పసుపచ్చ గుడ్డ వేసుకుంటేనే వాడికి పనులు అవుతున్నాయి, లేకపోతే లేదు. కానీ మా పరిపాలనలో రేపు పేదవాడనే వాడికి అర్హత కల్పిస్తున్నారు. అదేవిధంగా పేద స్టూడెంట్కి రేపు మన జగనన్న ఇచ్చినది ప్రతి స్టూడెంటు పేద స్టూడెంట్కి 20,000 రూపాయలు నేను రీఎంబర్స్ చేస్తాను అని చెప్పాడు. అది మనం ప్రతి పేద స్టూడెంట్కి తీసుకెళ్ళాలి. మరలా అదేవిధంగా అమ్మఒడిలో ఇంటర్మీడియట్ లోపల ఉండేటువంటి ప్రతి విద్యార్థికి 500 నుంచి 1,000 రూపాయలు ఆయన బహుమానంగా మన పరిపాలన వచ్చిన తర్వాత ఇస్తాను. మరి మనం ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి చేరవేయాల్సినటువంటి ఆవశ్యకత మనకుంది. మీరు 4.5 సంవత్సరం పరిపాలించారు, సింగిల్ డిజిట్లో ఇచ్చారు ప్రతి గ్రామానికి ఇల్లు. ఏ ఒక్క గ్రామంలో డబుల్ డిజిట్ ఇల్లు మీరు ఇచ్చిన దాఖలాలు అయితే కోట మండలంలో లేవు. మరి మా కాంగ్రెస్ పరిపాలనలో పూర్వం 100,000 ఇచ్చాం, రాబోయే ఆయన కుమారుడి పరిపాలనలో 25 లక్షల ఇళ్ళు ఈ 13 జిల్లాలకి సంబంధించి మేము మంజూరు చేస్తామని చెప్పి నవరత్నాల రూపంలో మీరు ప్రజల ముందరికి తీసుకోపోవాల్సిన ఆవశ్యకత. ఒక సెకండు, ఇక్కడ ఈ వేదిక, ఈ ఆత్మీయ సమావేశం కోట మండలం తరఫున మన పెద్ద ఆయన బిడ్డను పరిచయం చేసుకొని రామ్కుమార్ రెడ్డి గారిని అందరికీ సుపరిచితులైన అందరం కాలేజ్ సీట్లకి ఆయన దగ్గరికి పోతున్నా. రాజకీయంగా తను వైఎస్ఆర్సీపీ పార్టీలో అడుగు పెట్టిన తర్వాత ప్రప్రథమంగా ఇవాళ కోట మండల సమావేశంలో వారు మన నాయకులందరినీ పరిచయం చేసుకునేటువంటి ఒక అవకాశం ఇది. కాబట్టి వారిని కూడా వాకాడు మీద ఎంత ప్రేమ ఉందో, చిత్తమూరు మీద ఎంత ప్రేమ ఉందో, కోట మీద కూడా అదే ప్రేమను కొనసాగిస్తూ దివంగత మహానేత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు తనయుడు సోదరులు రామ్ కుమార్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరికంటే ముఖ్యంగా వేదిక ముందున్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి, అలాగే ఇంకొక నిస్వార్థపర రాజకీయ నాయకుడు జై జవాన్ జై కిసాన్ నినాదంతో ఈ దేశాన్ని ఉత్తేజపరిచి పాకిస్తాన్ని గడగడలాడించిన లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా. ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఈ సభలో మరి 2 మాటలు మీట్లో మాట్లాడతాం. భక్తోత్సలు మాట్లాడిన తర్వాత మేము ఎవరో మాట్లాడినా కూడా
మీకు ఎవరికి రుచించదు. ఒక తుఫాన్ కొట్టిన తర్వాత ఒక పిల్లగాలి తోలితే ఎట్టుంటుందో ఆ మాదిరి ఉంటుంది. అందువల్ల నేను సభా నిర్వాహకులకు చెప్తున్నాం, భక్తవత్సలు ఎప్పుడైనా ఆఖరణ మాట్లాడించండి బాబు, లేకుంటే మేము ఎవరు ఏం మాట్లాడినా కూడా ఇదేదో వీళ్ళు ఊకతంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారు అని నన్ను అనుకుంటారు. ఏదేమైనా కూడా ఈరోజు ఈ నేదురుమల్లి సుబ్రహ్మరెడ్డి కళ్యాణ మండపంలో ఇంగ్లీష్లో ఒక మంచి పదం ఉంది, నాస్ట్రాలజిక్ మెమరీస్ అని. దానికి తెలుగులో మంచి పదం ఒక మంచి స్మృతులు, ఒక మధుర స్మృతులు. ఇక్కడికి వస్తే పెద్దాయన గుర్తుకొచ్చేస్తూ ఉంటాడు. అంటే ఈ కళ్యాణ మండపం మధురు పెట్టిన తర్వాత మధ్యలో ఆగి ఎందుకనో కారణాలు అయితే నాకు తెలియవు, కానీ అప్పుడు ఆయన దీనికోసరం ఆ ఎంపీ ఫండ్లు ఏ విధంగా ఖర్చు పెట్టాలా అని చెప్పి కొంతవరకు దీని నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. తర్వాత రామ్కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దీన్ని సంపూర్ణంగా దీన్ని వాళ్ళ తాతగారి పేరు మీద తీసుకురావటం, అవన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. జనార్దన్ రెడ్డి గారి నాయకత్వం గురించి ఒక్క మాట చెప్పాలంటే, ఒకరోజు ఆయన రూమ్లోకి వెళ్ళాను ముఖ్యమంత్రి పదవి దిగిపోయిన తర్వాత. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు, బొత్స సత్యనారాయణ వాళ్ళందరూ పెద్ద నాయకులు ఒక 700 మంది ఉన్నారు. పొత్తూరు వెంకటేశ్వరరావు గారు భక్తవత్సలకు తెలుసు, ఆయన అధికార ప్రతినిధి ఆంధ్రప్రభ, చాలా గౌరవం ఆయనకి. ఆయన జన్మదినానికి ఆయన 2-3 సార్లు ఇక్కడికి తీసుకొచ్చారు. నేను లోపల బాగానే ఇక్కడ గోపాలు వీడిని చూస్తే నాకు భయం అన్నాడు జనార్దన్ రెడ్డి గారు. నేను బిత్రపోయాను, ఏందనా అని అని అంటే వాళ్ళు అడిగారు, బొత్స సత్యనారాయణ అడిగాడు, ఏంటి సార్ అని అని. వీడి నిజాయితీని చూస్తే నాకు భయం అన్నాడు. నాకు కళ్ళల్లో నీళ్లు పడ్డాయి. నా నిజాయితీని అంత ఇదిగా గుర్తించగలిగిన వాడు కేవలం ఒక్క జనార్దన్ రెడ్డి గారు మాత్రమే, ఇంకా ఏ నాయకుడు కూడా సాధ్యం కాదు. మీరేందనా నన్ను అని అంటే అది కాదులేరా అన్నాడు. నేను వాళ్ళకి చెప్పాను, ఐఎమ్ ఏ డిసిపుల్, అంటే నేను ఆయన ఒక శిష్య పరమాణువుని అని నన్ను వాళ్ళకి చెప్తే ఆయన నవ్వి, వీడు నా డిసిపుల్గా, డిసిపుల్ అంటే నేనేం చెప్తే చేసేవాడు, వీడు నేనేం చెప్పినా కూడా దానికి ఎదురు మాట్లాడతాడు అని. అంటే ఆ చనువు, ఒక మాజీ ముఖ్యమంత్రి, జాతీయ రాజకీయాలను శాసించిన ఒక మేరుకోదరణీయుడైన ఒక వ్యక్తి మాతో ఒక 10 మంది పెద్ద అమాత్యులు వాళ్ళ ముందు మాట్లాడారంటే అంతకంటే మా రాజకీయానికి ఇంకా ఏం కావాలని అన్నారని నా క్షణంలో అనిపించింది. ఎందుకు చెప్పానంటే ఆయన గొప్పతనాన్ని గురించి, చిన్నవాడినైనా మమ్మల్ని కూడా అంత ఉన్నత స్థానం కల్పించి అందరి దృష్టిలో మమ్మల్ని అంత ఉన్నత స్థానంలో నిలిపినందుకు ఈరోజు కూడా మేము అదే చెప్తూ ఉంటాం. ఈజ్ ఎ రాయల్ పాలిటీషియన్, ఒక గొప్ప రాజకీయ నాయకుడు అని చెప్పి జనార్దన్ రెడ్డి గారిని చెప్తూ ఉంటాం. అలాగే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని కూడా చెప్పాలి. ఆయన సేన మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారిలోని కల్మషాన్ని, కుళ్ళు, కుతంత్రాన్ని కనిపించి తెలుగుదేశంలో కనిపించిన ఏకైక నాయకుడు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మీకు తెలుసు. ఆయన ఆ రోజుల్లో తిరుగుబాటు చేసి రోజు పేపర్లో 100 ప్రశ్నలు సంధించేవాడు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు అయితేనేమి, ఆయనైతేనేమి, చంద్రబాబు నాయుడు మీద బయటకు వచ్చి సేనాయి సేన ఏర్పాటు చేశారు. రాష్ట్రం మొత్తం తిరిగాడు, చంద్రబాబు నాయుడిని ఎండగట్టాడు. ఒకరోజు మధ్యాహ్నం మాదాసు గంగాధరం గారు నాకు ఫోన్ చేశాడు, అన్నా మీరు ఇంట్లో ఉన్నాడా, సీనన్న వస్తానంటున్నాడు. నాకు అర్థం కాలేదు, ఏ సీనన్న అంటే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అంటే. అన్నా ఏందన్నా నా దగ్గరికి వచ్చేది ఏంది, నేను వస్తానన్న అంటే నేను మాట్లాడే లోపల వాళ్ళ ముగ్గురు ఆయన మొలగనూరు రామనాగారెడ్డి, గంగాధరం గారు, ఆయన వచ్చాడు. వచ్చి కూర్చొని, గోపాలయ్య అందరం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నాము, ఏంటన్నా మీరు మాకు చెప్పేది ఏంది, మీరు జనార్దన్ రెడ్డి గారు మీరిద్దరూ కలిసిపోతే మాకు అంతకంటే కావాల్సింది ఏముండదు, నా దగ్గర రావాల్సిన అవసరం లేదు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి. అప్పట్లో ఆయన తెలుగుదేశంలో రెవెన్యూ మంత్రిగా, ఫైనాన్స్ మంత్రిగా అన్ని పదవులు అనుభవించున్నాడు. ఈ జిల్లాలో ఒక ప్రజానాయకుడిగా గొప్ప వ్యక్తి అయినా కూడా నా దగ్గరకు వచ్చి మేము ఇటు చేరదలుచుకున్నామని అంటే వాళ్ళని చూసి మనం అందరం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం కూడా నేర్చుకోవాల్సినట్టు చాలా ఉన్నాయని నేను మీకు ఉదాహరణలు చెప్తూ ఉన్నాం. ఇక అవన్నీ అయిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది. ముఖ్యంగా రామ్కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారి అండదండలతో అందరం కూడా ఇంకొక కుటుంబమే ఈ నియోజకవర్గంలో, ఒక పొలిటికల్ కుటుంబంలో మాత్రమే ఒకరు మనకు చేరాలి. నేను రామ్కుమార్ రెడ్డి గారికి
అలాగే వినోద్కు కూడా చెప్తున్నాను. ఆ కుటుంబం ఏదో మీకు తెలుసు, వేమారెడ్డి కుటుంబం. ఆ కుటుంబంలో కూడా ఎవరన్నా ఒకరికి ఇక్కడ తీసుకొచ్చుకుంటే ఈ నియోజకవర్గంలో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగనేది లేదని నేను చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఎవరు అవునన్నా కాదన్నా కూడా జనార్దన్ రెడ్డి గారు కూడా వేమారెడ్డి రామచంద్రారెడ్డి గారికి చాలా ఉన్నతమైన స్థానం ఇచ్చేవాడు. ఆయన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చేశాడు, అప్పట్లోనే మళ్ళీ ఎమ్మెల్సీ చేశాడు, ఎన్డీసీసీ బ్యాంకుకి అధ్యక్షుడిగా చేశాడు. ఎవరైనా నేను పోయి అడిగినా కూడా గూడూరు గురించి ఏమని అడిగితే రామచంద్రయ్యతో చెప్పామంటారు ఒక మాట అనేవాడు. ఆ కుటుంబంలో నుంచి కూడా ఎవరినైనా ఒకరిని అందరూ కూడా వాళ్ళందరూ కూడా మరి జనార్దన్ రెడ్డి గారి దగ్గర పెరిగిన వాళ్ళే, వాళ్ళల్లో కూడా ఒకరిని తీసుకుంటే ఇంకా తిరుగులేదు ఈ నియోజకవర్గంలో. నేను సభాముఖంగా వారిద్దరికి కూడా మనవి చేసుకుంటూ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ ఈరోజు ఎండ లేదు, గాలి లేదు, అసలు ఎన్ని కష్టాలు మనం ఈరోజు ఆ 10 నిమిషాలు బయట 5:30 అప్పుడు ఎండలో ఆ నుంచి ఇక్కడికి ఒక 100 గజాలు నడుచుంటాము, 200 గజాలు నడుచుంటాము, చొక్కాలంతా తడిచిపోయినాయి, ఆపసోపాలు పడిపోయాం. 3000 కిలోమీటర్లు ఏ ఎండ లేదు, వాన లేదు, ఏదైనా కూడా మళ్ళీ కొన్ని 100 మందితో 1000 మందితో రోజు సెల్ఫీలు తీయించుకోవాలి, ఆయనే తీస్తాడు. కొన్ని 1000 మందితో కరచాలనం చేయాలి, మరలా కూడా ఉదయం లేస్తే కొన్ని 100 మందితో మాట్లాడాలి, మధ్యాహ్నం భోజనానికి పోతే కొన్ని 100 మందితో మాట్లాడాలి, రాత్రి భాగంలో టెంట్లోకి పోతే కొన్ని 1000 మందితో మాట్లాడాలి. నిజంగా కూడా మానవ మాతృడికి ఎవ్వరికీ ఇది సాధ్యం కాదు. ఆ రాజశేఖర్ రెడ్డి గారి హంసాయను ప్రవేశించి ముందుకు పోతేగా నేనుంటాను, రాజన్న రాజ్యం తీసుకురావాలి, నా రాజ్యం మరలా తీసుకురావాలి, నువ్వు నడువాలని ఆయన ప్రేరేపిస్తుంది కాబట్టి ఆయన నడవగలుగుతూ ఉన్నాడు. 3000 కిలోమీటర్లు అంటే ఏం చిన్న పనా? ఇంకా ఒకటిన్నర నెల ఈ పాదయాత్ర సాగుతుంది. నేను చెప్పేది ఒక్కటే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా, అందరం ఆయన పడే కష్టంలో 100వ వంతు 1% ఆయన 100 అడుగులు వేస్తే, మన 1 అడుగు వేస్తే ఈ రాష్ట్రంలో మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోకి వచ్చేసేస్తుంది. రాష్ట్రం ఎవరి కోసం రావాలి ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు పరిపాలన సాగుతూ ఉందా? అరాచకం, ఆటవికతనం, దుర్మార్గం, దోపిడి, అసలు ప్రభుత్వం అనేది ఎక్కడా కనపడటం లేదు. ఆ వాతావరణం వచ్చిన తర్వాత రామ్కుమార్ రెడ్డి గారు అదే రకంగా నల్లపురేడ్డి ఒక మంచి ఆలోచనతో ముందుకు పోవాలి ఈ కాన్స్టిట్యున్సీలో అని నిర్ణయించుకోవడం జరిగింది. పెద్దలు చెప్పినట్టుగా రామ్కుమార్ రెడ్డి సార్ ఒక క్రమశిక్షణ, ఒక విఘ్నతో కూడినటువంటి ఆలోచనతో ముందుకెళ్తారు. అందుకే 2 విరుద్ధంగా పోరాటం చేసినటువంటి కుటుంబాలు రాజకీయంగా వారి స్టైల్లో వారు వాళ్ళు ఆలోచన దృక్పథంతో మరి రాజకీయాలు నడిపారు, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి రాజకీయాలు నడిపారు వాళ్ళు. ఆ వాతావరణంలో 2 కుటుంబాలు ఏకమైనప్పుడు మరి కొంత కింద స్థాయిలో కార్యకర్తలు మరి నాయకులు జీర్ణించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకనే ఒక క్రమబద్ధంగా మరి ఆత్మీయ సమావేశాలు పెట్టుకుంటూ ముందుకు పోవడం జరుగుతుందని కూడా నేను మనవి చేస్తున్నాను. సోదరులారా, నల్లపురెడ్లు, నేదురుమల్లిలు, నేదురుమల్లి స్థాయి ఎంత స్థాయికి వెళ్ళిపోయిందో మీ అందరూ తెలియని విషయం కాదు. ఈ గడ్డ మీద పుట్టారు. నెల్లూరు జిల్లాలో ఎంతమంది పుట్టినప్పటికీ కూడా ఈ గడ్డ మీద పుట్టినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినారంటే మరి అది నేదురుమల్లి గారి కుటుంబం. మరి ఒక పక్క ఇంకో స్ఫూర్తిదాయకంగా ప్రజల్లో మమేకమైపోతూ నల్లపురేడ్లు మరి ఇంకా మరి అదే రకమైన జన సంతోషంతో ముందుకెళ్లారు, ఎన్నో పదవులు అనుభవించారు వారు. ఏదైనా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ తనకంటూ మార్గం ఏర్పాటు చేసుకున్నారు. అట్లాంటి కుటుంబాల గురించి ఈరోజు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు, చాలా బాధేస్తుంది. ఏ స్థాయిలో ఉండి మీరు మాట్లాడుతున్నారు? కొన్ని 1000 మందికి జీవితాలు ఇచ్చారు, కొన్ని 1000 మంది రైతాంగాన్ని ఆదుకున్నారు. స్వర్ణముఖి బ్యారేజ్తో స్థిరస్థాయిగా జనార్దన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారనే వాతావరణం కనబడతా ఉంది. మరి ఎక్కడ బ్రిడ్జిలకు వెళ్ళినా నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కట్టించిన బ్రిడ్జిలు అని చెప్పి పేరుంది. అట్లాంటి కుటుంబాలను గురించి అవాక్కులు చవాక్కులు మాట్లాడమా? బాధాకరం వేస్తుంది. అది ఎవరు? ఆ కుటుంబాల్లో ఆశీస్సులు తీసుకున్నటువంటి వాళ్ళు. మరి ఈరోజు రామ్కుమార్ రెడ్డి సారు పెద్దలు మాట్లాడితే
మరి ఏదో అర్థం వచ్చినట్టుగా తెలుగుదేశం నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు. నేను ఈ సందర్భంగా ఒక్కటి మాట్లాడతాను తెలుగుదేశం నాయకులకి, మీకు సొంతగా పెట్టుకునే క్యాండిడేట్ పెట్టుకునే శక్తి లేదు. మీరు సొంతగా తెలుగుదేశంలో మొదటి నుంచి ఉన్న వ్యక్తిని మేము పెట్టుకుంటున్నాము మా క్యాండిడేట్గా అని చెప్పుకోలేని శక్తి అశక్తి పరులు మీరు. ఇంత శక్తి పరుల గురించి మాట్లాడడం అనేది ఎక్కడ ఎక్కడ జరుగుతుందని నేను మనవి చేస్తున్నాను. మీరు ప్రతి ఒక్కరూ ఈ రెండు కుటుంబాలు ఒకటేనాయి అంటుంటే చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మా రామ్ కుమార్ను చేరిన తర్వాత పార్టీ మరింత బలోపేతమైంది. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, రామ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో, మా గోపాలన్న ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో అందరం కష్టపడి పనిచేస్తాం, ప్రతి గ్రామం పర్యటిస్తాం, అదేవిధంగా అన్ని మండలాలు తిరిగి పార్టీని గెలుపు దశలో నడిపిస్తాం. మా రెండు కుటుంబాలకి ఈరోజుకి ఇంత అభిమానం చూపిస్తారంటే జన్మ జన్మలకి మిమ్మల్ని మర్చిపోలేమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా పెద్దవాళ్ళు చేసిన సేవ ఈరోజుకి మీరు గుర్తుపెట్టుకొని మమ్మల్ని ఆదరిస్తున్నారంటే అది మీరు చూపించే ప్రేమ అభిమానం. తప్పకుండా జగనన్న ముఖ్యమంత్రి అయితే మీకు మరింత సేవ చేసే అవకాశం మా కుటుంబాలకు కలుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత 5-6 సంవత్సరాలుగా గత 4 ఏళ్ళుగా తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టే అరాచకాలు, స్వార్థంతో చేసే పనులు, వాళ్ళు సంపాదించుకునే ఆలోచన తప్పితే ప్రజలకు ఏమాత్రం సంక్షేమ పనులు చేయకుండా ఎట్లా ఇబ్బందులు పెడుతున్నారో మీరందరూ కూడా గమనించాల్సిన విషయం. జన్మభూమి కమిటీల పేరుతో వాళ్ళ కార్యకర్తల్ని ధనవంతులు చేసే ప్రయత్నం చేశారు, కానీ సాటి పేదవాడి కష్టాలు తీర్చే ఆలోచన ఏమాత్రం లేకుండా వాళ్ళు స్వార్థంతో పనులు చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి మంచి జరిగిందని మీ అందరికి కూడా తెలుసు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మనందరికి కూడా మేలు జరుగుతుంది, ప్రతి ఒక్క సంక్షేమ పథకం మళ్ళీ దారిలో పడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక పార్టీ సమన్వయకర్తగా 2 మాటలు చెప్పదలుచుకున్నాను మేరీ మురళి గారి గురించి. ఒక స్వార్థపరుడైన వ్యక్తి పార్టీ వీడి వెళ్ళి వెళ్ళిన తర్వాత మేరీ మురళి గారు ప్రతి మండలంలో పర్యటించి ప్రతి ఒక్కరికి ఆసరాగా నిలిచి పార్టీని బలోపేతంగా చేసుకుంటూ వస్తున్నారు. పార్టీ అధిష్టానం ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా అండగా నిలబడుతూ విజయవంతం చేసుకుంటూ అందరినీ సమన్వయం చేసుకుంటూ పోతున్నారు. నాకు తెలిసి పార్టీలో ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ 90% ఆయన ఎమ్మెల్యే అవ్వాలా, ఆయనే మన అభ్యర్థిగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రామ్ కుమారన్న, గోపాలన్న, ప్రసన్న కుమార్ ధనంజయ రెడ్డి గారు ఇక్కడ వేదిక పెద్దలందరూ సహకారంతో మన మురళిని మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ముఖ్యంగా ఈ ఆత్మీయ సమావేశం కోట మండలం సంబంధించినందువల్ల ఇక్కడి నుంచి ఎక్కువ మంది వచ్చారు. ఇందాక పెద్దలు చెప్పినట్టు నేను కొంచెం స్వార్థంతో పెట్టుకున్న సభలు ఇవి. తొందరగా అందరినీ పరిచయం చేసుకొని ముఖ్యమైన విషయాలు పెద్దలు చెప్పారు, మర్చిపోయే ముందర చిన్న సవరణలు ఉంటే చెప్తా. అంటే ఉన్నదానికి కొంచెం ఎక్కువ ధనంజయ రెడ్డి గారు చెప్పారు, స్టూడెంట్స్ ఎక్కువ కాబట్టి ముఖ్యంగా అది నా మైండ్లో ఉండింది. 20,000 రూపాయలు ఇస్తామన్నారు, కొందరికి డౌట్ వచ్చి ఉంటుంది. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో 93,000 జీతం, ఇదే 90,000 ఫీజు, 20,000 ఎక్కడ చాలుతుందని. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది 100,000 150,000 అయినా కూడా ప్రతి ఒక్కరికి మేము వచ్చిన తర్వాత ఫీజు చెల్లిస్తాము అన్నారు. ఇప్పుడు ఇచ్చే 35,000 కాదు, 150,000 వరకు దానికి అదనంగా హాస్టల్ కోసం 20,000 అది ఎక్స్ట్రా. అంటే నాకు బాగా గుర్తు 93,000 ఉంది కదా ఇది ఎట్లా అని. అందుకని ఈ నవరాత్రాల్లో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే అంశం ఉంది, అన్ని వర్గాల వారికి.
రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టే పథకాల్లో ఇవన్నీ ఉన్నాయి. దాన్ని మెరుగుదిద్ది ప్రజలకి అందించాలనే ఉద్దేశంతో నవరత్నాలు అని పేరు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ఆదేశించారు. ఊరూరా తిరిగి అందరికీ తెలియజేయండి, మనం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటాము, ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టబోతున్నాము, ఏ విధమైన పథకాలు అందించబోతున్నాము, ఇది ముఖ్య ఉద్దేశం. మీకు చాలామంది తెలీదు, నెల్లూరు జిల్లా ఎంటర్ అయినప్పుడు ఇంకా వెంకటగిరి గౌడ రాలా పార్టీలో చేరమని చాలామంది అన్నారు. తమ్ముడు వినోద్ గౌడ తిరుపతి ఎయిర్పోర్ట్లో కనబడ్డాడు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, నేను వెళ్తున్నా, వచ్చేయన్నా, మీరు వస్తే బాగుంటుంది, అందరం కలిసి పనిచేస్తామంటే తొందరలో జరుగుతుంది. అప్పుడు చూపించి గట్టిగా చెప్పలేకపోయినా జరుగుతా ఉండి, కానీ ఆయన వచ్చినప్పుడు చూడగానే పాదయాత్రలో నేను పాల్గొనలా, పేపర్ చూసేవాడిని. కానీ ఎందుకో అనిపించింది చూడగానే. అన్నా కూడా అక్కడ నాకు తెలీదు, కొంచెం జనం ఎక్కువ ఉన్నారు, అలుపరిగని పోరాట వీరా జోహార్ అని అనిపించింది అన్నా. ఫైనల్గా వెస్ట్ గోదావరిలో చేరే సమయంలో కలవడానికి పోయినప్పుడు మళ్ళీ గుర్తు చేసిన ఆ రోజు అన్నాను, అప్పటికి 1000 కిలోమీటర్లు కూడా కాలేదు, 2000 దాటారు మీరు అని. మొన్న విజయనగరంలో 3000 కిలోమీటర్లు దాటిన రోజు మాత్రం వెంటనే పక్కనే ఉండాలని పోయి ఆయన్ని అభినందించి అనితర సాధ్యం. ఇది ఒక ఏదో రికార్డ్ నెలకొల్పాలని కాదు, మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న వివిధ సమస్యలను స్వయంగా తిరిగి తెలుసుకోవడానికి. తిరిగితే ఎట తెలుస్తుందా అంటే, మీరు మా దగ్గరకు వచ్చేదానికన్నా నేనే నడిచి మీ దగ్గరకు వస్తాను, నిలబడతాను, మాట్లాడతాను, మీ సమస్యలు చెప్పండి, వాటిని నోట్ చేసుకొని ఏ విధంగా రేపు అధికారంలోకి వచ్చినప్పుడు ఏ విధంగా వీటిని పరిష్కరించాలి, దానికి ఒక టీంతో కూర్చొని డిస్కస్ చేసి, ఇది ఏదో పేపర్ కోసం టీవీ కోసం నడుస్తున్నారు, ఒక రికార్డ్ కోసం కాదు, అంతటి కసి పట్టుదల ఉన్న వ్యక్తిని మనం అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయటం మనందరి బాధ్యత, అవునా కదా? గోపాల్రెడ్డి గారు ఒక కోరిక అన్నట్టు పేరు పెట్టేస్తా దానికి. ఇద్దరు కలిశారు వరగల్ నుంచి వేమారెడ్డి గౌడ వస్తే బాగుంటుంది అని, మామూలుగా చెప్పకూడదు కానీ ఆయన కోరారు కాబట్టి చెప్పేస్తుందా. ఆల్రెడీ టచ్లో ఉన్నారు, త్వరలో వస్తారు. వారే కాదు, ముఖ్యంగా ఈ కాన్స్టిట్యున్సీ గూడూరు నియోజకవర్గం గురించి మాట్లాడాలంటే చాలామంది ఫోన్లు చేయటం, కొందరు మంచి రోజులని, కొందరికి బిల్లు వల్ల, కొందరికి కొంచెం సమయం కోరారు. ప్రతి ఒక్కరూ రాబోతున్నారు. ఈ వరద ఆగేది కాదు, ఇది పక్క నియోజకవర్గాలకి పాకింది. నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు పిలిస్తే కోవూరుకు పోయినాం. అక్కడ ఇందుకూరుపేట మండలంలో మీ బంధువులు ఉన్నారు, వాళ్ళు వచ్చి చేరితే బాగుంటుంది అన్నారు. వారితో మాట్లాడి మేము కొంచెం పెద్ద గ్రూప్ కాబట్టి ఆయన మీరు తీసుకొని రాగలిగితే ఇందుకూరుపేట మండలానికి మేమందరం ఆయన సమక్షంలో చేరతాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అలాగే కొడవలూరు మండలంలో మా అమ్మమ్మ ఊరు, అక్కడ కూడా చేరడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. జనార్దన్ రెడ్డి అభిమానులు, అనుచరులు, మా బంధువర్గం నెల్లూరు జిల్లాలో కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడున్నా ఇదే నా పిలుపుగా భావించి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మన పార్టీలో చేరండి. రేపు అందరం కలిసికట్టుగా కష్టపడి, పెద్దలు చెప్పినట్టు వార్ వన్ సైడ్ అయిపోయింది అందుకని ఇంట్లో వండుకొని టీవీ చూద్దాం,
ఎలక్షన్ రోజు పోయి ఓటేద్దామని అనుకోవద్దు. ఈ 8 నెలలు కష్టపడి పనిచేయాలి, ప్రజల దగ్గర పోయేసి వివరించాలి, ఎవరికి నొప్పించకుండా. ఇప్పుడే వెంకటగిరిలో ఓటు జరిగింది, ఒకరు వచ్చారని వెంటనే అసలు ఏకంగా తెలుగుదేశంగా పోవాలన్నారు. వచ్చిన అతను మాట్లాడితే ఒక గంటసేపు కూర్చొని మాట్లాడి నేను భరోసా ఇచ్చిన, నేనున్నాను మీకు, మీరు రెండో ఆలోచన పెట్టుకోవద్దు, మన పార్టీలో ఉండండి, రేపు మీకు ఏదైనా ఏ అవసరమైనా ఏ కష్టమైనా నేను అండగా ఉంటాను, ఇది నా మాట అని ఇక్కడ సమన్వయకర్తగా మురళి ఉన్నా, నెల్లూరు జిల్లానే కాదు జగన్మోహన్ రెడ్డి ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానని చెప్పి అందరినీ కలిసికట్టుగా తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయటమే ముఖ్య ఉద్దేశంగా భావించి మనందరం ఆ దిశగా ప్రయాణిద్దాం, కలిసి పనిచేద్దాం, కష్టపడదాం. 8 నెలలు దాని తర్వాత మీ అందరి ముఖాల్లో చిరునవ్వుతో చిట్టుమూరులో మాటిచ్చిన బ్యారేజ్కి 3 TMC గవర్నమెంట్ ఆర్డర్ జగన్మోహన్ రెడ్డి, మనకు సంబంధించిన తొలి సంతకం అదే అవుద్ది. చాలా సంతోషం మీ అందరికీ ఇక్కడికి వచ్చేసిన కొత్త వాళ్ళని కలవాలని ముఖ్య ఉద్దేశం కాబట్టి పరిచయం చేయాల్సిన పెద్దలు పరిచయం చేయండి. నేను కలవాలనుకుంటున్నా అందరినీ, కలిసిన తర్వాతే మనం బయలుదేరిపోదాం.